ದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮ ದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮ ದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮ ದೂತ ಹನುಮಾನ್. ಕಾಶಿಲೋ ಹನುಮಾನ್ ಘಾಟ್ ಲೋ ఒక వ్యక్తి రోజు రామాయణం చెప్తున్నాడు. అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఎలా గుర్తుపడతావో తెలుసా? అందరికన్నా ముందు సభలోకి వస్తారు. అందరికన్నా ఆఖరణ కళ్ళ నీళ్ల పెట్టుకుని ఒక్కడు తలదించుకుని నడిచి వెళ్లిపోతూ ఉంటాడు. నువ్వు గుర్తుపట్టి వెంట వెళ్ళు అన్నారు. అప్పుడు ఆ రూపంలో వెళ్లారు. అన్ని వేళలా అలా వెళ్లరు, ఏ రూపంలోనైనా వెడతారే. కాబట్టి తులసీదాస్ గారు హనుమాన్ ఘాట్కి వెళ్లి కూర్చున్నారు. అందరికన్నా ముందు ఒక వ్యక్తి వచ్చాడు రామాయణం వినడానికి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తల ఉంచుకుని కన్నులమ్మట నీరు కారుతుండగా వెడుతున్నాడు. తులసీదాస్ గారు ఆయన వెంటబడ్డారు. ఆ వ్యక్తి కనిపెట్టాడు. ఎవరో నన్ను వెంబడిస్తున్నారని, ఆయన హనుమ ముందు వెడుతున్నవారు. వెనక్కి తిరిగి గద్దించారు. ఎందుకు నా వెంట వస్తున్నావు? ఆగక. కాదు, నాకు రామదర్శనం కావాలి, నీ వల్లే జరగాలి. వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడితే ఆయన ఒక స్థలాన్ని చెప్పారు. అక్కడ కూర్చుని నువ్వు జపం చెయ్యి, తపస్సు చెయ్యి, నీకు రామదర్శనం అవుతుందన్నారు. తులసీదాస్ గారు కూర్చుని తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తుంటే రామలక్ష్మణులు ఇద్దరూ రాజకుమారుల రూపంలో గుర్రాల మీద వచ్చారు. వచ్చి గుర్రాలు దిగి అరుగు మీద సేద తీరారు. ఎవరో రాజకుమారులని తులసీదాస్ గారు ఊరుకున్నారు. వాళ్ళిద్దరూ గుర్రం ఎక్కి వెళ్ళిపోయారు. హనుమ వచ్చారు. రామలక్ష్మణులు వచ్చారు, గుర్తుపట్టావా అన్నారు. ఎప్పుడు వచ్చారు అన్నారు. అయ్యో, ఇద్దరు రాజకుమారుల వేషంలో వచ్చారయ్యా, నువ్వు గుర్తుపట్టలేదు, వెళ్ళిపోయారన్నారు. ఎంతో బాధపడ్డారు. మళ్లీ సాధన చెయ్యి అన్నారు. మళ్లీ సాధన మొదలుపెట్టారు. మళ్లీ సాధన మొదలు పెడితే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చిన్న పిల్లవాడి రూపంలో రాముడు వచ్చాడు. గంధం తీస్తున్నారు తులసీదాస్ గారు రామచంద్రమూర్తికి అనులేపనం చేయడానికి. చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి, తాతా తాతా నాకు గంధం ఇస్తావా అని అడిగాడు. ఇది రాముడి కోసం రా, పో అన్నారు తులసీదాస్ గారు. మళ్లీ పొమ్మంటున్నాడు రా, రాముడు వస్తే అని హనుమ వెంటనే పంజరంలో చిలక రూపంలో వచ్చి పాట పాడాడు. రాముడు బాలుడి రూపంలో వచ్చి తులసీదాస్ గారిని గంధం అడుగుతున్నాడు, గుర్తించలేని తులసీదాసు వెళ్ళిపోమ్మంటున్నాడు అని. అది విన్నటువంటి తులసీదాస్ గారు వెంటనే పిల్లవాడి కాళ్ళు పట్టుకుని పిల్లవాడి కాళ్ళ మీద పడ్డారు. పడగానే రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి, తులసీదాస్, నా పేరు మీద నువ్వు రామాయణాన్ని, దక్షిణ దేశంలో వాల్మీకి రామాయణం, దక్షిణ దేశమే ఎక్కడైనా వాల్మీకి రామాయణం, కానీ నువ్వు ఇప్పుడు రామచరితమానస్ అన్న పేరు మీద రామాయణాన్ని రచించు. ఉత్తర భారతదేశంలో రామచరితమానస్కి ఎంత గౌరవం అంటే, మీరు ఆలయాల్లోకి వెళ్ళండి, వ్యాసపీఠాలు పెట్టి దాని మీద రామచరితమానస్ పెడతారు. గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక్క శ్లోకమైన అందులోంచి చదువుకుని చక్కగా ఓ పువ్వు ఏదో పెట్టి నమస్కారం పెట్టొస్తారు. రామచరితమానస్కి అంత గొప్ప విచిత్రం ఏమిటంటే, హనుమాన్ చాలీసా, రామచరితమానస్ రెండు తులసీదాస్ గారి శరీరంతో ఉండగానే ప్రఖ్యాతి వహించేసాయి. అటువంటి తులసీదాస్ గారు ఎప్పుడూ రామనామం చెప్తుండేవారు. ఒకప్పుడు తులసీదాస్ గారు గంగ ఒడ్డున నిలబడి ఉన్నారు. ఒక ఆవిడ గబగబా వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది. ఎప్పుడూ అలవాటు మీద తులసీదాస్ గారు దీర్ఘసుమంగళీభవ అన్నారు. అయ్యా, నన్ను దీర్ఘసుమంగళీభవ అంటున్నారు, నా భక్త మరణించాడు, అదిగో చితి మీద పడుకోబెడుతున్నారు దహన సంస్కారానికి. మీ నోట వంట వచ్చిన మాట అబద్ధం కాకూడదు అందావిడ. నా నోట రావడం ఏమిటో, మా రాముడు పలికించాడు. ఆయన వెంటనే అక్కడికి వెళ్లి ఆ కమండలంలో నీళ్లు తీసి ఆ శవం మీద చల్లి రామనామం చెప్పారు. చటుక్కున లేచి కూర్చున్నాడు. ఇది చూశారు పాదుషా యొక్క గూఢచారులు ఆ గంగా తీరంలో తిరుగుతూ. తులసీదాస్ గారి దగ్గర రకరకాలైనటువంటి విన్యాసాలున్నాయి. ఆయన ఏవైనా చెయ్యగలడని పాదుషాకి చెప్పారు. పాదుషా తులసీదాస్ ని పిలిపించారు. పిలిపించిన ఏమిట, చచ్చిపోయిన వాడిని బతికించావుట, ఏవీ కొన్నటువంటి వింత చేష్టితములు చెయ్యన్నారు. తులసీదాస్ గారు అన్నాడు, వింత చేష్టితములు చేయడానికి నేను గారడి అన్నా. కాదు, రాముడు నన్ను పనిముట్టుగా అనుగ్రహించాడు, అది రామానుగ్రహం అన్నాడు. అంటే నేను చెప్పిన మాట పాటించట్లేదు కాబట్టి కొరడాలతో కొట్టండి అన్నాడు. అంటే అప్పుడు హనుమాన్ చాలీసా చేశారు తులసీదాస్ గారు. కళ్ళు మూసుకుని హనుమని తెలుసుకుని హనుమాన్ చాలీసా చేస్తుంటే భటులు వచ్చి కొరడాలు పట్టుకుని కొట్టడానికి పైకెత్తుతున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ రోజున పాదుషా కోట అంతఃపురం అంతటా పెద్ద పెద్ద కోతులు వచ్చి ప్రతి సైనికుడి చెయ్యి పట్టుకున్నాయి కదలకుండా. అప్పుడు ఖచ్చితంగా పూర్తయిపోయింది హనుమాన్ చాలీసా.
ఆ తులసీదాస్ గారి చదివినప్పుడు అన్ని కోతుల రూపంలో వచ్చి ఎదురుగుండా హనుమ నిలబడి కాపాడారు తులసీదాస్ గారిని. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా హనుమాన్ చాలీసాకి అంత శక్తి. తులసీదాస్ గారు ఎప్పుడు మాట్లాడుతుండేవారు స్వామి హనుమతోటి. రామాయణ రచన చేసేటప్పుడు, రామచరితమానస్ రాసేటప్పుడు ఏ ఏ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయా ఘట్టం దగ్గర మళ్ళీ హనుమకి చదివి వినిపిస్తుండేవారు. హనుమ అంతా చదివి సరేనంటుండేవారు. అబ్బో ఎన్ని చమత్కారాలు, వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని విశేషాలు జరిగాయో తులసీదాస్ గారికి హనుమకి. అంతటి గొప్ప అనుబంధం. అందుకే హనుమ గురించి తులసీదాస్ గారు ఏవి చెప్పారో అవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు. రామచరితమానస్ అంత గొప్ప గ్రంథం. తులసీదాస్ గారిని అనుగ్రహించారు మహానుభావుడు స్వామి హనుమ. అనేకమైనటువంటి అవతారాల్లో ఈ లోకంలో వచ్చి ఎందరినో అనుగ్రహించారు. వారు వచ్చినటువంటి అవతారములు ఎన్నో ఉన్నాయి. అందులో సమర్థ రామదాసు గారిగా వచ్చారు ఒకప్పుడు. నారాయణ అన్నది ఆయన యొక్క అసలు పేరు, ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ ఆ పిల్లవాడు విశేషమైనటువంటి రామభక్తి తత్పరుడయ్యాడు. పెళ్లి నిశ్చయం చేశారు, పిల్లవాడిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. పురోహితుడు ఇక జీలకర్ర బెల్లం పెట్టించడం కోసమని సుముహూర్త సావధాన సులగ్నే సావధాన అంటున్నాడు. పెళ్లి కొడుక్కి ఇంకోలా వినపడింది, సావధాన సావధాన. ఇలాగే అందరూ గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు. లంపటంలోకి వెళ్ళిపోతున్నావు, ఇక నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు. నా మాట విను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంకా సుముహూర్తం రాలేదు, తొందరపడు అన్నట్టుగా వినపడింది. సావధాన సావధాన అన్నది జాగ్రత్త పడు అన్నట్టు వినపడింది ఆ నారాయణ అన్న పిల్లవాడికి. అంతే హనుమ యొక్క అనుగ్రహం ఆవేశించింది. హనుమదవతారం అంటారు సమర్థ రామదాస్ గారు. ఒక్కసారి పెళ్లి మంటపంలోంచి 10 దూకులు దూకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి గోదావరిలో దూకేశారు. దూకేసి గోదావరి నదినంతటినీ కూడా ఈది ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయి 10 రోజులు ఆగకుండా నడిచి వెళ్ళిపోయారు అరణ్యంలో. వెళ్ళిపోయి గోదావరి నందిని అనేటటువంటి 2 నదుల యొక్క సంగమ స్థానంలో కూర్చుని నిరంతర రామధ్యానం చేస్తుండేవారు. అంత రామధ్యానం చేసి రామదాసు అని పేరు పొందారు. ఒకప్పుడు బదరీ వెళ్ళారు వారు. బదరీ వెళ్ళి ఆనాడు దేశంలో ఉన్నటువంటి అధార్మికమైన విషయాలు చూసి వ్యగ్రత చెంది ఒక జలకూపమునందు శరీర పరిత్యాగం చేస్తానని నిర్ణయించుకున్నారు. రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యాడు. నీ వలన ధర్మం నిలబడాలి, నువ్వు శరీర పరిత్యాగం చేస్తే ఎలా, నువ్వు సమర్థుడవు ధర్మం నిలబెట్టడానికి. నీ వలన ఒక వ్యక్తి ధర్మాన్ని నిలబెట్టేవాడు తయారవుతాడు. అందుకే సమర్థ రామదాస్ అన్న పేరుతో లోకంలో వ్యవహరించమన్నారు. సమర్థ రామదాస్ అని పేరు మార్చుకుని హిమాలయ పర్వతాల నుంచి వస్తుంటే ఆయనకి హనుమత్ సాక్షాత్కారమైంది. సమర్థ రామదాసు గారికి దీక్ష ఎవరిచ్చారు అంటే స్వయంగా హనుమ ఇచ్చారు. ఆయనకి జపమాల, కమండలం, అలాగే కృష్ణాజినం, ఆ దీక్షా వస్త్రాలు, వీటన్నిటినీ కూడా స్వామి హనుమయే అనుగ్రహించారు. ధర్మ సంస్థాపన కోసమని సమర్థ రామదాసు గారు కోదండాన్ని బాణాన్ని పట్టుకు తిరుగుతుండేవారు. ఒకప్పుడు ఆయన వేదాంత బోధ చేస్తుంటే గోదావరి తీరంలో కొంతమంది ఆయన్ని విమర్శించారు. నువ్వేమో వేదాంత బోధ, పట్టుకున్నది ధనస్స, చేతిలో బాణమా, ఈ వేదాంతం సత్యమా ధనస్సు బాణం సత్యమా, వేదాంతం చెప్పేవాడికి ధనస్సు బాణం ఎందుకురా, బహుశా ఈయనకి బాణం ఎక్కువ పెట్టడం కూడా చేత కాదనుకుంటాను, ఉత్తిన అలా బటుకు తిరుగుతున్నాడు అన్నారు. వెంటనే ఆయన బాణాన్ని ఎక్కువ పెట్టి ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షుల గుంపులో ఒక పక్షిని కొట్టారు. ఆ పక్షికి తగిలేది కింద పడిపోయి ప్రాణం వదిలేసింది. మళ్ళీ వెంటనే విన్నారు కట్టుకున్నవి దీక్షావస్త్రాలు, పక్షిని కొట్టాడు ఏ కారణం లేకుండా. ఇటువంటి వాడికి వేదాంత బోధ చేసే అధికారం ఎక్కడుందన్నారు. వెంటనే ఆయన గోదావరిలో నీళ్లు, కమండలంలో ఉన్న కమండలంలో నీళ్లు తీసి రామనామం చెప్తూ పక్షి మీద తెల్లారు. అది రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. సమర్థ, అందుకే ఆయన పేరు ముందు బిరుదువాక్యం. ఆయన అఘటనాఘటన సమర్థుడు. అంతటి హనుమదవతారంగా వచ్చి మొత్తం దేశమంతటా కూడా ప్రచారం చేశారు. గుండెల్లో రాముడు, శరీరంలో హనుమ, అది ఆయన నినాదం. అందుకే ప్రతి చోట వ్యాయామ పాఠశాలలు పెట్టారు. వ్యాయామశాలలు పెట్టి అందరూ కూడా వ్యాయామం చేసి మంచి ఆరోగ్యవంతమైన శరీరాన్ని, గుండెల నిండా రామభక్తిని పెంపొందించుకోండి, ధర్మ సంస్థాపన చెయ్యండి. ఊరూరా ఊరూరా సమర్థ రామదాసు గారి ప్రబోధమే. అంత గొప్పగా ధర్మవీరుల్ని తయారు చేశారు. అటువంటి సమర్థ రామదాసు గారు ఒకనకొకప్పుడు ఛత్రపతి శివాజీ ఇంటికి వెళ్ళారు.
విడితే భిక్ష ఇవ్వాలి కాబట్టి జోలు పట్టారు. శివాజీ వచ్చి ఓ కాగితం చుట్ట చుట్టేని జోలులో పడేశాడు. రామదాసు గారు తీసి చదివారు. చదివేటప్పటికి తన యావత్ సామ్రాజ్యాన్ని గురువు గారికి అర్పించేస్తున్నాను అని ఉంది. నేను దీక్ష తీసుకున్న వాణ్ణి, నాకెందుకయా, నా ప్రతినిధిగా నువ్వు పరిపాలించు, కానీ రాజ్యాన్ని నాకు ప్రదానం చేశావు కాబట్టి నీ పతాకం మాత్రం కాషాయ వస్త్రంతో ఉండాలని తన కాషాయ వస్త్రాన్ని పతాకంగా ఇచ్చారు. అందుకే ఛత్రపతి శివాజీ పతాకం కాషాయ వస్త్రం, శ్వేతాశ్వం కాషాయ వస్త్రంతో ఆయన తెల్లగుర్రం మీద ఎక్కి కాషాయ పతాకం పట్టుకుని నెడుతుండేవాడు. అటువంటి మహానుభావుడు. ఒకప్పుడు శివాజీ సమర్థ రామదాసు గారి దర్శనానికి వెళ్ళారు. విడితే సమర్థ రామదాసు గారు ఆయనకి ప్రసాదం ఇచ్చారు. ఇంటికి వెళ్ళి ఈ ప్రసాదం చూసుకో అన్నారు. ఇంటికి వెళ్ళి విప్పారు. విప్పితే అందులో ఒక మూటలో మట్టి ఉంది, ఒక మూటలో గులకరాళ్ళు ఉన్నాయి, ఒక మూటలో గుర్రపు లడ్డి ఉంది, ఒక మూటలో కొబ్బరికాయ ఉంది. ఇంతటి శివాజీ తెల్లబోయాడు. ఏమిటి ప్రసాదం, ఎందుకు ఇచ్చారు గురువుగారని? మహాతల్లులు ఈ లోకంలో బిడ్డల్ని కన్న తల్లులు భారతదేశంలో ఎంత గొప్ప వాళ్ళని తయారు చేశారు. వెంటనే ఆ తల్లి వచ్చింది, జీజీబాయి వచ్చి ఆవిడంది, సమర్థ రామదాసు గారు ఏదైనా ఇచ్చారు అంటే అది ఉత్తినైపోయేది కాదు, ఎందుకు ఇచ్చారో తెలుసా? మహానుభావుడు ఆయన మట్టి ఇచ్చారు అంటే నువ్వు భూపతివి కా, రాజ్య పరిపాలన చేయి ధార్మికంగా అని ఇచ్చారు. ఆయన గులకరాళ్ళు ఇచ్చారు, కొండల మీద కోటలు కట్టమని ఆదేశం. గుర్రపు లద్దెనిచ్చారు అంటే ఆశ్విక దళాలని ఎక్కువగా పెంచుకోమని అర్థం. కొబ్బరికాయ ఇచ్చారు, మనసులో మధుర మధురంగా ఉండి పైకి చాలా గంభీరంగా కఠినంగా ఉండు, అప్పుడు కానీ వ్యవస్థ అదుపులో ఉండదని నీకు చెప్తున్నారు. ఈ నాలుగు సందేశాలు నీకు చెప్పడానికి నాలుగు రకాల ప్రసాదం ఇచ్చారని చెప్పారు. సమర్థ రామదాసు గారు చిట్ట చివర రామచంద్రమూర్తి యొక్క నామం చెప్తూ ఆయన రామచంద్రమూర్తి యొక్క మూర్తి పాదముల మీద తలపెట్టి శరీరాన్ని విడిచిపెట్టారు. హనుమయే ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఒకప్పుడు సమర్థ రామదాసుగా వచ్చారు. ఎందరూ పొందారండి హనుమత్ సాక్షాత్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.